ఎక్కడైనా పనిచేసేవాడికి తన డ్యూటీ టైం అయిపోతే ఇంటికి వెళ్లిపోవచ్చు. కానీ విమానాన్ని నడిపే పైలట్ విషయంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. ఆ విషయంలోకి వెళితే ఎయిర్ ఇండియాకు చెందిన సంస్థ అలియన్స్ ఎయిర్ కు చెందిన ఓ విమానం గురువారం రాత్రి జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్లాలి. మామూలుగా పైలట్లు టైం టు టైం మెయింటెనెన్స్ లో ఏమాత్రం రాజీ పడరు. షిఫ్ట్ అయిపోగానే ఖచ్చితంగా డ్యూటీ దిగేస్తారు. అదేవిధంగా ఆ విమానానికి చెందిన పైలట్ కూడా తన షిఫ్ట్ అయిపోయిందని విమానం తీయనని తెగేసి చెప్పేశాడు. అప్పటికే ఆ విమానంలో వెళ్లాల్సిన 40 మంది ప్రయాణికులు విమానం కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇక పైలట్ విమానం తీసే అవకాశం లేకపోవడంతో అధికారులు ప్రయాణికులకు ప్రత్యామ్నాయాలు కల్పించారు. నెక్స్ట్ డే ఉదయం విమానానికి వెళ్లడానికి అభ్యంతరం లేని వారి కోసం హోటల్ బుక్ చేశారు. అర్జెంటుగా వెళ్లాలని కోరిన వారికి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. హోటల్లో ఉన్నవారందరూ తర్వాత రోజు ఉదయం ఫ్లైట్కు ఢిల్లీ వెళ్లిపోయారు. పైలట్ విమానాన్ని తీయకపోవడానికి కారణముంది. షిఫ్ట్ అయిపోయాక పైలట్ చాలా అలసిపోయి ఉంటారు. ఒకవేళ షిఫ్ట్ ఓవర్ టైం చేస్తే ఆ అలసట ప్రమాదానికి గురయ్యి ఆ అలసట ప్రమాదానికి కారణమయ్యే అవకాశముంది. అందుకే స్వయంగా ఎయిర్ ఇండియా షిఫ్ట్ తర్వాత ఎవరూ విధుల్లో ఉండకూడదని రూల్ పెట్టింది. ఆ రూల్ ప్రకారమే పైలట్ వెళ్లిపోయాడు. అతని షిఫ్ట్ అయిపోతే ఆ ప్లేస్ లో రావాల్సిన పైలట్ ఎందుకు రాలేదు అన్న ప్రశ్నకు మాత్రం ఎయిర్ ఇండియా వద్ద సమాధానం లేదు. ఇంత నిర్లక్ష్యంగా ఉండే ఎయిర్ ఇండియాకు చెందిన సంస్థలో టికెట్లు తీసుకోవడం మా తప్పే అంటూ ప్రయాణికులు తమను తాము తిట్టుకుంటూ తమ గమ్యస్థానాలు చేరుకున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.